అండ్ కిరణ్ అబ్బవరం మీరు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఎప్పుడు సెట్స్ లో ఇద్దరు కలిసే ఉండేవాళ్ళంట, బయటకు అట్లేం ఎక్కడికి లేదు, వెళ్ళిన ఇద్దరు అసలు లేదు. వెళ్ళేవాళ్ళంట. ఆయన ఎప్పుడు ఆయన షార్ట్ ఉన్నప్పుడు వచ్చి చేస్తాడు హ్యాపీగా, సమ్మతం వరకు హ్యాపీగా, షార్ట్ లేనప్పుడు హ్యాపీగా రెస్ట్ తీసుకునేవాడు. కానీ అన్న 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 అని పిలుస్తాను. అన్నతో ఒక 4 ఇయర్స్ నుంచి పరిచయము, ప్రతి విషయంలో ఇంకా ఆల్మోస్ట్ సి ఒక జర్నీ స్టార్ట్ అయినప్పుడు మొదటి నుంచి మనతో ఉండే వాళ్ళతో ఎట్లా ఉంటుందంటే, ఇంకేం చూసినా వాళ్ళతో షేర్ చేసుకుంటాం ఫస్ట్. నేను ఏ సినిమా చూసినా కూడా ఫస్ట్ ఆయనతో ఒక మాట, ఆయన ఏ సినిమా చూసినా కూడా నాతో ఒక డిస్కషన్ అని సి మన సర్కిల్లో మీకు కామన్గా చాలామంది ఉంటారు. మనం ఏ సినిమా చూసినా నలుగురితో పంచుకోకుండా అయితే మనం ఉండం, అది ఇర్రెస్పెక్టివ్ ది రిజల్ట్ ఆఫ్ ది ఫిల్మ్. అట్లాంటి ఒక పర్సన్ పరిచయమే నాకు కిరణ్ అబ్బవరం. అలా స్టార్ట్ అయిన జర్నీ మంచిగా అట్లా వెరీ హ్యాపీగా ఎటువంటి ఇది లేకుండా వెళ్తూ ఉంది. ఈ కొలాబరేషన్ ఎలా స్టార్ట్ అయింది? సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ మీరు చెప్పారు, తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు లైన్ చెప్పడం అన్నకి జరిగింది? మనం ఇప్పుడు మనం కలిసినప్పుడు అన్న ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నాను అన్న అని చెప్పి ఎప్పటి నుంచో డ్రాఫ్ట్ 1 నుంచి చెప్తున్నాను తనకి. ఆయనకి ఫస్ట్ డ్రాఫ్ట్ చెప్పినప్పటి నుంచి మళ్ళీ సెకండ్ డ్రాఫ్ట్ చెప్తే ఫస్ట్ డ్రాఫ్టే బాగుంది, మళ్ళీ సెకండ్ డ్రాఫ్ట్ ఎందుకు చేస్తున్నావు అనే సెన్స్లోనే ఉండేవాడు. ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ బాగున్న దగ్గర నుంచి కూడా నేను సంవత్సరం రాశాను మళ్ళీ. సో ఆయనకు అన్నీ ఇదే కాదు, నా దగ్గర ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఐ లవ్ టు షేర్ విత్ హిమ్. ఎందుకంటే మా ఇద్దరి మధ్య మేమిద్దరం వచ్చిన ర్యాపో కానీ అది ఉండడం వల్ల తనతో షేర్ చేసుకుంటాను అన్నీ.